తెలుగు మూవీ లవర్స్ తో పాటు ఇండియన్ మూవీ లవర్స్ అంతా కూడా ఎదురు చూస్తున్న సినిమా పుష్పటు. ఈ సినిమాపై క్రియేట్ అవుతున్న హైప్ కి బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలయ్యాయి ఉన్నాయి. ఇంకా ప్రీ బుకింగ్ కూడా స్టార్ట్ అవ్వలేదు, ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వలేదు. ట్రైలర్ వదిలిన తర్వాత ఒక్కసారి ప్రీ బుక్ మొదలైతే కానీ అసలు కథ మొదలు కాదు. మొదటి పార్ట్ రిలీజ్ చేసినప్పుడు స్టార్టింగ్ లో యావరేజ్ స్టాక్ తెచ్చుకున్నా కానీ స్లోగా జనాలకు ఎక్కేసింది. ఇప్పుడు అదే స్పీడ్ పాయిజన్ గా మారి పుష్ప టూ మీద హైప్ క్రియేట్ చేస్తుంది. పుష్ప దేవకు అందరూ వణికిపోతున్నారు, ఎలాంటి సునామీ సృష్టిస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పైగా రాజమౌళి లేకుండా పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ చెప్పినట్లుగానే బాహుబలి రికార్డును బ్రేక్ చేస్తాడని కంగారు అభిమానులలో కూడా ఉంది. ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాలేదు కానీ సినిమా మాత్రం ఒక రోజు ముందే రిలీజ్ చేస్తామన్నారు. ఇలా పుష్ప నుంచి రోజుకో వార్త సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. ఈ సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ నటిస్తున్నాడనే టాక్ కూడా ఉంది కానీ దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. హీరోగా పుష్ప ఈసారి ఎలా ఉండబోతున్నాడు, విలన్ గా చేస్తున్న ఫహద్ ఫాజిల్ రోల్ ఎలా ఉండబోతుంది, అనసూయ సునీల్ పాత్రలు ఎలా ఉండబోతున్నాయి, ఇలా ప్రతిదాని మీద ప్రేక్షకులకు ఆసక్తి పెరిగింది. దానికి తోడు తాజాగా ఓ షోలో అనసూయ చెప్పిన మాటలు ఇంకాస్త ఇంట్రెస్ట్ను క్రియేట్ చేశాయి. పుష్ప టూలో 10 నిమిషాలకు ఒక ట్విస్ట్ ఉంటుందని, ప్రతి సీన్ క్లైమాక్స్లో అనిపిస్తుందని, పార్ట్ వన్లో అసలు సినిమాలే లేదని, సినిమా అంతా కూడా పార్ట్ టూలో ఉందని అనసూయ చెప్పుకొచ్చింది. దీంతో ఈ మాటలు సోషల్ మీడియాలో ఇంకాస్త బజ్ను క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమాతో పుష్పరాజ్ ఎరా స్టార్ట్ అవ్వబోతుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. ప్రస్తుతం పుష్ప టీం అంతా కూడా ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, మూవీ పోస్ట్ ప్రొడక్షన్స్ పనులతో బిజీగా ఉన్నారు. దాదాపు వచ్చే వారానికి షూటింగ్ కంప్లీట్ చేసుకొని అదిరిపోయే ట్రైలర్ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అలాగే సినిమా రిలీజ్లోపే ఐటమ్ సాంగ్ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఇలా రోజు రోజుకు కొత్త అప్డేట్స్ విడుదల చేస్తూ పుష్ప టూ మూవీ ప్రేక్షకులను ఊరిస్తుంది. ఇక రానున్న రోజుల్లో ఎలాంటి అప్డేట్స్ వస్తాయో వేచి చూడాలి. మరి ఈ అప్డేట్పై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.